హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇంకరోజు వీడియోలో ఇత్తడి రాగి వస్తువుల్ని చేత్తో రుద్దే అవసరం లేకుండా జస్ట్ ముంచితే చాలండి. ముంచితేనే తల తల కొత్త వాటిలాగా మెరిసిపోయే అద్భుతమైన చిట్కా మీకోసం చెప్పబోతున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, మొత్తం పూర్తిగా చూసేయండి. ఈ శ్రావణ మాసంలో మనం రోజు చేస్తున్నా కానీ అవి పాత పడుతూ ఉంటాయి కదా, కాబట్టి ఇలా మీరు ఎక్కువ శ్రమ పడకుండా జస్ట్ ఆ నీళ్ళల్లో ముంచితే చాలండి. కొత్త వాటిలాగా తల తల మెరిసిపోతుంటే ఎలా ఏంటి అనుకుంటున్నారా, చూసేయండి. ఒక గిన్నె తీసుకోండి. గిన్నె తీసుకొని అందులో వేడినీళ్ళు పోయండి. వేడినీళ్ళు కాకపోయినా మామూలు అయినా తీసుకోవచ్చు. మీకు తొందరగా కావాలి, ఇంకా ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే వేడినీళ్ళు తీసుకోండి. ఇలా వేడినీళ్ళు పోసుకున్న తర్వాత నిమ్మకాయలు, మన ఇంట్లో పాడైపోయిన నిమ్మకాయలు ఉన్నా సరేనండి. ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయలు లేకపోతే నిమ్మ ఉప్పు ఉన్నా పర్లేదు, నిమ్మ ఉప్పు ప్రతి షాపుల్లో దొరుకుతుంది. నిమ్మ ఉప్పు అయినా ఇలా నీళ్ళల్లో వేసేయండి. లేదు ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయి అనుకోండి, చూసారు కదా ఎండిపోయి పాడైపోయిన నిమ్మకాయలతో నేను ఇలా వస్తువులను క్లీన్ చేస్తున్నాను. ఆ నిమ్మకాయ రసం పిండేసుకోండి ఆ నీళ్ళల్లో. తర్వాత ఉప్పు, మనం వంటల్లో వాడుకునే ఉప్పు, ఇవి రెండేనండి. ఇంక నేను ఏమి వేయలేదు. వీడియో కూడా ఎక్కడ నేను స్కిప్ చేయకుండా మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే నేను ఎలాంటి చెయ్యబెట్టి రుద్దలేదు. జస్ట్ ఆ వాటర్లో ముంచితే చాలు, కొత్త వాటిలాగా తల తల మెరిసిపోతాయండి. ముందుకి తర్వాతకి ఎంత తేడా ఉందో చూపిస్తా చూడండి. ఫస్ట్ చూసారు కదా గ్లాసు చెమ్ము ఎంత నల్లగా ఉన్నాయో, మీరు ఇంకా నల్లగా ఉన్నాయైనా తీసుకోండి సరిపోతుంది. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి, నిజమా అబద్ధమా మీకే తెలుస్తుంది. అప్పుడు మీరే అంటారు నిజమక్క చాలా హెల్ప్గా ఉందని చెప్తారు. చూసారు కదా గ్లాస్ తీసుకుని ఇలా ముంచుతున్నాను. ముంచి జస్ట్ అలా తిప్పుతూ ఉన్నాను, నేను ఎక్కడ ఆపలేదని, వీడియో కూడా ఆపలేదు చూడండి. తిప్పుతుంటేనే ఎంత కొత్తదానిలాగా మెరిసిపోతుందో చూసారా. మామూలుగా అయితే మనం పీతాంబరం కానీ మామూలుగా చింతపండు కానీ నిమ్మకాయ కానీ పెట్టి చెయ్యి పెట్టి రుద్దేస్తూ ఉంటాం కదా, అలా అవసరం లేదండి. నీళ్ళల్లో ముంచండి సరిపోతుంది, కొత్తదానిలాగా మిలామిలా మెరిసిపోతుంది. చూసారు కదా ఇప్పుడు చెమ్ముకి గ్లాస్కి ఎంత తేడా ఉందో కూడా చూపిస్తా చూడండి. చెమ్ము గ్లాస్ రెండు మీకు ఫస్ట్ చూపించా కదా, ఇప్పుడు గ్లాస్ ఒకటే ఫస్ట్ నీళ్ళల్లో ముంచాను. గ్లాస్కి చెమ్ముకి మీకు ఏది ఎంత తేడాగా ఉందో మీకు కనిపిస్తుంది. చూసారు కదా మన షాప్లో నుంచి తెచ్చిందనిలాగా ఉంది. ఇప్పుడు చెమ్ము కూడా కడిగి చూపిస్తా చూడండి. చెమ్ముకి మనం నీళ్ళల్లో ముంచిన తర్వాత గ్లాస్కి ఎంత తేడా ఉందో చూసారు కదా. ఇప్పుడు చెమ్మును కూడా ఇలానే ముంచుతున్నా చూడండి. జస్ట్ అలా ముంచుతూ ఉంటేనే చాలు, కొత్తదానిలాగా మెరిసిపోతుంది. తుప్పు మరకలు, గార మరకలు అన్నీ పోతున్నాయండి, అన్నీ పోయి కొత్తదానిలాగా మెరిసిపోతుంది. మనకి శుక్రవారం, శ్రావణ శుక్రవారాలు ప్రతిసారి రుద్దాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు కదా. రుద్దకుండా ఇలా వాటర్ని తయారు చేసుకుని ఒక బాటిల్లో పోసి పెట్టుకుంటే చాలండి. ఆ బాటిల్లో నీళ్ళు ఇలా గిన్నెలో పోసి అందులో ముంచేస్తే సరిపోతుంది. ఇంకా పెద్ద వస్తువులు ఎలా ముంచడానికి రాదు అనుకున్న వాటికి ఒక డీస్లో పెట్టేసి దాని మీద నీళ్లు పొయ్యండి, సరిపోతుంది. మళ్ళీ ఆ నీళ్లు మీరు పారబోయాల్సిన అవసరం లేదు. అలా ఒకసారి క్లీన్ చేసుకున్నాక మళ్ళీ స్టోర్ చేసుకొని మళ్ళీ కూడా క్లీన్ చేయొచ్చు. చూసారా లోపల బయట ఇలా లోపల అంతా పోవాలంటే అలా నీళ్ళు పోసేసి ఉంచేసేయండి. లోపల ఉన్నది కూడా అంత తుప్పు గార మొత్తం పోయి కొత్తదానిలాగా మెరిసిపోతుందండి. వావ్, చూసారా చెమ్ము గ్లాసు ఇప్పుడే షాప్ నుంచి తీసుకొచ్చిన వాటిలాగా మెరుస్తున్నాయి. ఇలాంటివి మనం మంచిగా పూజ చేసుకునేటప్పుడు పూజ దగ్గర పెట్టుకుంటే చక్కగా మిల్లమిల్ల మెరుస్తూ ఉంటాయండి, పాతబడినట్టు లేకుండా. చూసారా ఇప్పుడు లక్ష్మీదేవి బొమ్మ, అలానే సత్యనారాయణ స్వామి బొమ్మ కూడా ఉంది, అవి ఇత్తడివి. అవి కూడా నేను ఎలా క్లీన్ చేస్తాను చూడండి. అదే వాటర్లో వేసాను. నల్లగా ఉన్న బొమ్మలు కూడా తల తల మెరిసిపోతాయి చూడండి. ఒక్క అలా వేసి ఒక్క 5 నిమిషాలు అలా ఉంచేసేయండి సరిపోతుంది. తర్వాత చూస్తే మెరుస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఇంకా పీసెస్ కానీ పీతాంబరం పెట్టి కానీ విమ్ లిక్విడ్లు కానీ ఏది పెట్టి రుద్దాల్సిన అవసరం లేదండి. ఈ వాటర్లో ముంచి తీసిన తర్వాత మామూలుగా మామూలు వాటర్తో కడిగి శుభ్రం చేసుకుంటే తుడిచిపెట్టుకుంటే సరిపోతుంది. కొత్త వాటిలాగా మిలామిలా మెరిసిపోతూ ఉంటాయండి. చూస్తారు కదా ఎంత సింపుల్గా ఉందో, చేతులు అరిగే వరకు రుద్దాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈ నీళ్ళల్లో ముంచితేనే ఇత్తడి కానీ రాగి కానీ మిలమిల మెరిసిపోయి అద్భుతమైన చిట్కా. నెక్స్ట్ మీకు సిల్వర్ ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తానండి. సింపుల్గా మనకి దేవుడి దగ్గర పెట్టుకునే వెండి పువ్వులు, అలానే వెండి దీపారాధన కుందులు, వెండి సామాగ్రి అంతా ఉంటాయి కదా, అవి కూడా ఎలా సింపుల్గా చేత్తో ముట్టుకునే పని లేకుండా రుద్దే అవసరం లేకుండా జస్ట్ నిమిషాల్లోనే కొత్త వాటిలాగా మెరిపించుకునే అద్భుతమైన చిట్కాలు మరిన్ని చూడొచ్చండి. నేను ఇంకా చూపిస్తాను మీకు. చూసారా లక్ష్మీదేవి బొమ్మ కూడా ఎంత బాగా వచ్చిందో, జస్ట్ నీళ్ళల్లో వేస్తేనే చూడండి కొత్త వాటిలాగా మెరిసిపోయినాయి. చూసారా, నేను లైట్ ఫోకస్ కూడా తగ్గించి చూపిస్తాను మీకు. లైట్ ఫోకస్కి ఏమన్నా మెరుస్తున్నాయేమో మీరు డౌట్ రావచ్చు, లైట్ ఫోకస్ తగ్గించి కూడా చూపిస్తాను చూడండి. చూసారా ఎంత బాగా కొత్త వాటిలాగా మెరిసిపోతున్నాయో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇత్తడి కానీ రాగి కానీ చేత్తో రుద్దే అవసరం లేకుండా నిమిషాల్లోని ఈ నీళ్ళల్లో ముంచితేనే ఎలా కొత్త వాటిలాగా వచ్చినాయో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.